మేఘనా మేఘనా లేదా మాట్లాడే నీ దయనే ఇంకో పద దాని ఇంటి పోనే నో మొద్దు మొక్క పొడ నీ సంసార మాటలు నాకు చెప్పకు విని విని నా షౌలు తోట్లు ఆడుతున్నాయి నీ తోటు వడ్ల షౌలకు బంగారు గంటిలు చేపిస్తాని జనత మాట్లాడే ఇగో ఆ గంటిలేవో మీ మర్దల్ జయకే చేయించుపో నువ్వు దాని బంగారు సోరికవట కదా దాని దౌడలు తీరా అది గట్లే అంటదే బాబాస్ అయితే అని బొమ్మలు పడుతుంది అది మొద్దు మొక్క కూడా మీ బొమ్మలు భయం లేకుండా అవుతున్నాయి నేను గిట్లనే ఊకున్నాను అనుకో ఏదో ఒక రోజు తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెడతావు పానవాసడు దాన్ని నిండిచిపెట్టి ఇంకా పాలదాన్ని ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తారే అవ్వో సాయి సంసారి లచ్చి దొంగ శిరగట్టుకొని సింగులు ఇరవసుకొని తన ఎంబడి పోతలేవా నేను చూడకపోతే ఇద్దరు కలిసి అవతలు పడుతురు అంతా సంపదగాడి చేసిందేనే అద్రాద్ర అంటే శీర కట్టించి నాకు నా బతుకంత ఆంగం చూసిడు ఉప్పు సక్కలేక మందినంటే ఏమంటది ఆగుతా తని సంగ చెప్తా అరే మల్లేడు పోతున్నావే నా బంగారు సొరికి ఎట్లున్నాడో ఏమో దాని చేతులకు జట్టలు ఉట్టా కొట్టిందో తిట్టిందో అగో ఏంది జయక్క కువరం పట్టినట్టు గోడ కొరికి కూర్చున్నావు సట్టముఖం దానా నేనే రంజుకొద్దు కూర్చున్నానంటే కువరం అని పడితేమే ఏంటి పేద ముఖం దానా మరి లేకుంటే ఏందక్క మొగుడు పోయినట్టే రంజుకొద్దు కూర్చుంటివి మొగుడు ఉంటే రంజుకొద్దు కూర్చుంటా అని నా బతికే రాలిపోయిన ఆకు లెక్క అయింది కాదే చేసుకున్న మొగల్ని కంతరంది వడవడితే ఏంది అక్క నీ బంగారు సరుకు అంటే అంత పిచ్చాయి సరే గానీ ఇంత పేలి కూడావా పిచ్చి కాదే అన్ను చూస్తున్న పానం అంతా పచ్చి పులుసు అవుతుంది మొన్న లేచిపోయేట వాళ్ళు లేచిపోక అవతలకు వేస్తానని ఆగం చేసుకుంటే బతుకు నా బతుకుల దూలం తిరుపతేరుగా గప్పుడే అచ్చిపాడైందే ఏనంగా వచ్చిందో నా సమితి గద్దలు దనకపోయింది నా బంగారు సొరికెను పాము కండ్రది ముంగిసకండ్రది ఏడుకెళ్ళి చూసిందనే దానికి కండల కంపగొట్ట ఈ పాటికి మంచి ముందు ఏడునో కాడ నీ పని పాడుగానక్క ఆయన తూరుదాడుదా కాపుకుంటేమో ఆడికైనా కర్రోడు మా అన్నడే నా దుర్త పాడుగాను నాకే ఆగి పాడుగాలే కోళ్ళగమ్మత్తనని కూడా చెప్పిపోయినా నేను వచ్చేవరకు అది ఏనంగా వచ్చిందో కమ్ముకొని వేయింది నడవక పోని ఎటు పోతే గటే ముచ్చటకు మూత దాపుకుంటుంటది ఓ పని శాత కాదు మన్ను శాత కాదు దీనికి ఆ జయవరకు ఏడో పని లేదు ఎన్ని కులలు పెట్టినా గట్టే పాడైతారు ఇల్లు అయితే మళ్ళీ ఏదోటి చేసి మళ్ళీ లొల్లు పెట్టిస్తావు సంపతి ఓ పిల్లగా సంపతి సంపతి ఆ ఏంది అది నే ఆగో ఏంది పిల్లగా నువ్వు బోల్ దొమ్మ పడతావి అదా ఏమీ లేదు అది నే మీ చెల్లెక జయభద్రల ఇంటికి ఏంది నాకు బాగా ఆకలి అవుతుందని పల్లెం దొమ్ముకుంటాన్నా పల్లెం దొమ్మినట్టు లేదు ఉన్న బోల్లని నువ్వే దొమ్మినట్టుంది సరే అది నే ఏం సంగతి చెప్పు గిట్లా వచ్చినావు ఏం లేదు పిల్లగా మీ జయవదుడు ఉన్నది కదా అమ్మలాడి దానికి లగ్గం చెయ్యాలి ఏంది లగ్గమా పిల్లగాడు ఎవరు మరి అన్ననే కదా ఏ అన్న కాదు పిల్లగా నువ్వు ఎవరన్నా ఉంటే చూడు ముసలోడో గీసలోడు ముసలోడు అంటే మా ఉన్నాడు ఆలోచించు ఎవరన్నా ఒకరు మా దొరుకుతారు అంతే అంటావా ఆ 90 ఏళ్ళలో ఒక ముసలోడు ఉన్నాడు కాకపోతే ఆడు 99 పెళ్లి చేసుకుండు ఇంకొక పెళ్లి చేసుకొని సెంచరీ కొడదామని చూస్తాడు ఆ సెంచరీ నేను నింపుతా పిలిపి సరే వదిన పిలిపిస్తా మరి జయవదన ఎట్లా ఒప్పిస్తావు ప్రేమగా మాట్లాడితే ఎవరైనా లొంగుతారు పిల్లగా నా భర్తకు నా మీద ప్రేమ లేకుండా ఎట్లా చేసిందో జయ దాన్ని కూడా అదే ప్రేమతో కొడతా నువ్వైతే ఆ ఏర్పాట్ల మీద ఉండు సరే వదిన సుదర్శన్ తాతకు ఫోన్ చేద్దాం ఏడున్నాడు సంబరపడతాడు హలో ఆ తాత ఎక్కడున్నావే చెప్పాను రాయే నీకు పిల్లని చూసినా మన లగ్గం చేసుకుందు రా రా అచ్చినాక చెప్తా కానీ
లగ్గమనం గా చెప్పనాచినమేందే హాగో నా సవితి మల్ల ఎందుకు గిచ్చస్తాంది నువ్వైతే రామ్మ నేను షీపుర్ పెట్టే చంపుతా ఒప్పోరి ఇంకా షీపుర్ టీయే बोंगरा ఆ బొంగరం ఎవరో గాదే అక్క నా మొగుడు నీ బంగారు సొరికే తిండి నా బంగారు సొరికేనా నా కర్ర బంగారమా మరి నీకెట్లనే ఇన్ని రోజులు మీ శక్కరగోయిల ప్రేమను నేను అర్థం చేసుకోలేదే మీ కందకం ప్రేమను నేను కలుపుతా అక్క ఎంత కందకం ప్రేమ అయితే నీ కట్టుకున్న మొగని నాకెట్టిత్తావ్ చెల్లె శీ కట్టును బో కట్టును అప్పుడప్పుడు అత్తే జాలు నా దగ్గరికి गंतर ఎందుకంటే నా మొగన్ని పెళ్లి కొడుకు లెక్క నేను ఒక్కదాన్నే చూడాలి ఎవ్వరు చూడొద్దు సరే చెల్లె నీ బతుకుని సీక్రెట్ చేసుకుంటాను నీ కోసం నేను ఒక్క గడియ సీక్రెట్లు ఉండలేనా అమ్మ బాబాయ్ సరేనే జయక్క నేను పోయి నా మొగన్ని తయారు చేసుకొని తీసుకొస్తా నువ్వు కొత్త చీర కట్టుకొని తయారై ఉండు అలైక్య నువ్వు కూడా తయారై ఇగో జయక్కని తయారు చేయి సరే నేను పోయొస్తా सुदर्शन की सुंदरांग दुरा इत लग्गनकोनीरा ऊरकोदा कट्कटारा ऊंटे वस्ताना मर इत की खर्च एटनावे ఏమున్నదిరా మంచుకోదానికి పించిన వెట్టితారా ఓ నో మా తాత తక్కువని కాదే మస్తిగా మాత్రం నేను నీ దగ్గర పించిలు నీకోసం పెట్టినట్టే ఉంది కదా అవ్వతోడే పించిల మీదనే బతుకుతారు అమ్మతే అచ్చండి మీ తాత అచ్చండి అది నీకు అయిననే అబ్బా తాత ఎంత ముద్దుగున్నాడో ముడదలచిన ముద్ద బంతి లెక్క ఇప్పుడు అర్థమైందా మా తాత గన్ని పెళ్ళి ఎట్లా చేసుకుండో అట్లా ఉంటది మరి మా తాత గాడలో పాలేయింగ్ అంటే अरे संपदिगा जीवित ना पिल्ल कना मल्ले प्लान उपाय लग्गमे लग्गमा वासल पोन्न तिरिगे मीसाल एलकलेक्कुन्नाडु जयमनिच्चि लग्गं चेत्तरा నోరు దెర్వకు నోరు దేర్చినవనుకో నోట్లే వాయిల్ కట్ట గుచ్చుతా ఆల్సం చేయకొల్లి లగ్గ బలం ఉన్నప్పుడే లగ్గం చేసుకోవాలి నడులి నడురి శబాష్ 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 ఆ ఏం చెప్తారు ఏ రాయే हाँ
నువ్వు కత్తినేస్తున్నావు, నా మీద ఇష్టం లేదా? సిగ్గుతుందని సిగ్గులోడు సిగ్గుపడితే నీలక్కనే ఉంటది. సిగ్గుతుందట సిగ్గు. లగ్గబలం దాటిపోయేటట్టుంది, తొందరగా లగ్గం చేద్దాం. కట్టు షెల్లే కళ్ళ గంతలు. జయక్క సొరికితో లగ్గం అవుతుంది, కళ్ళు మూసుకోయిగా. చెల్లే మీ బావ వచ్చిండు, దండలున్నో పుస్తకం తీసుకురా. సరే అక్క. ఇగో జయ అక్క దండలు తీసుకోరి. ముందు ఆయన నయ్యమంట. ఏయ్ సక్కగా ఉండేకాడు, ఉండు, ఓవర్ యాక్షన్ చేయకు, చెప్పింది నువ్వు. జయక్క నీకు దండేమంటే సిగ్గుపడుతుండు సోరికే. మంచి గట్టు ఎందుకు అలుకుతున్నావు? అయ్యో మొక్కుకో, మంచిగా మొక్కుకో జయక్క. ఇప్పుడు కళ్ళు ఇడుగురిగా జయాన్ని. ఇక నేను ఇప్ప రాదుండ్రే, నా బంగారు సరుకు చూస్తా. ఇప్పుతా ఇప్పుతా జయమ్మ, ఆగ రాదు. అయ్యో తొందర ఎందుకు? ఇప్పు ఇప్పు మొత్తం చూసి. అయ్యో అయ్యో అయ్యో, ఒక ఊరి దెబ్బలానా గేక దెబ్బలు కిచ్చిపెట్టి చేస్తావు ఆయన. నువ్వెంత పిచ్చిదానివే జయమ్మ, నీకు నా మొగం నుంచి ఎట్లా లెక్క చేస్తా అనుకున్నావే? ఈ కాడ నుంచి నీ మొగుడు బంగారు సొరిక కాదు, బంగారు సొరిక నా మొగుడు. నీ మొగుడు ముడతలు పడ్డ ముద్ద బంతి మురుసుకోయిగా. రోజు బంతి పువ్వును నీళ్ళు పోసుకుంటే కాపాడుకోవాలి, లేకుంటే ఎప్పుడు వాడిపోతా తెలియదు. ముద్దబంతి అంటే కాదే, ముడతలున్నాయి కానీ ముద్దబంతి ఏడుందే. అయ్యో అక్క ఎట్లున్నా చదువుకుంటా అంటే కదా. ఎట్లున్నా చదువుకుంటా అన్న కానీ తేడా ఏం లేను, ఎట్లా చదువుకోవన్నే. ఏమైంది పిల్ల, నాకు పలుగురాలు 10 వక్కలు చెత్తా. పలుగురాళ్ళు ఏమో కానీ పప్పు వక్కలు కూడా 10 వక్కలు చెత్తవో లేవో. డైలాగు తర్వాత కానీ ఓ తాత నువ్వు తీసుకుపోయే. నా కర్ర బంగారం, నా సోరికే, నా బొంగురం మాట వచ్చింది. పో, నీ ముడతలు పడ్డ ముద్ద బంతిని మంచిగా చూసుకో. పో అమ్మ పో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్లారమ్నాకర్ క్రియేషన్స్.
మా వీడియో గనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలక్కి గంట కొట్టమని చెప్పవా? పక్కనే గంట ఉంటది, గట్టి కొట్టండి. ఈ గొగ్గి సీర గీమదే. బై.